రైతులకు ఉరివేసింది తెలంగాణ సీఎం కేసీఆర్ అని టీపీపీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బాయిల్ రైస్ పంపామని కేంద్రంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తప్పంతా కేసీఆర్ చేసి కేంద్రం మోసగించిందని చెప్పడం సరికాదన్నారు. నువ్వు లొంగిపోయి నువ్వు సంతకం పెట్టి నువ్వు ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇయాల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గొంతు పెగులుతుంది. పీయూష్ గోయల్కి అంత గొంతు రావడానికి, అంత ధైర్యం రావడానికి పీయూష్ గోయల్ తెలంగాణలో పండించిన రైతులు వడ్లని నేను కొనని పోయి ఏం చేస్తామని అనడానికి ఎవరిచ్చింది ధైర్యము? కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ సంతకం పెట్టిండు, నీ కమిషనర్ లేఖ రాసిండు. నువ్వు ఇట్లా ఒప్పందాలు చేసి తెలంగాణ రైతుల జీవితాల మీద మరణ శాసనం కేసీఆర్ రాసిండు. నువ్వు మోడీ ప్రభుత్వంతో నేను అక్టోబర్ తర్వాత బాయిల్డ్ రైస్ సరఫరా చెయ్యను అని నువ్వు ఎప్పుడైతే సంతకం పెట్టినవో మనకున్న సర్వ అధికారాలను హక్కులను కేంద్రానికి కేసీఆర్ గారు తాకట్టు పెట్టిండు. ఇవాళ తెలంగాణ రైతుల యొక్క హక్కులను నువ్వు కేంద్రానికి తాకట్టు పెట్టి అధికారం నీకు ఎవడిచ్చిండని అడుగుతున్న కేసీఆర్ నేను. సంతకం బరాబరు పెట్టినావు, ఒప్పందం బరాబరు చేసుకున్నావు, ఈ ఒప్పందాన్ని చూపించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వడ్లుకొననంటే ఇవాళ నువ్వు పిడబొబ్బలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం అట్లెట్ల కొనదు? నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో పీయూష్ గోయల్ మీరు రాసిచ్చిన లేఖ ప్రకారం, మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం మేము బాయిల్డ్ రైస్ కొనము, మీరు రా రైస్ ఏదైనా సప్లై చేస్తే మేము కొట్టమంటాడు. అసలు వాడికి అంత ధైర్యం ఎట్లొచ్చింది ఆయనకు, కేంద్ర మంత్రికి? నువ్వు లొంగిపోయి నువ్వు సంతకం పెట్టి నువ్వు ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గొంతు పెగులుతుంది. పీయూష్ గోయల్కి అంత గొంతు రావడానికి, అంత ధైర్యం రావడానికి పీయూష్ గోయల్ తెలంగాణలో పండించిన రైతులు వడ్లని నేను కొనని పోయి ఏం చేస్తామని అనడానికి ఎవరిచ్చింది ధైర్యము? కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ సంతకం పెట్టిండు, నీ కమిషనర్ లేక